Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama. అంటే వదిలి వెళ్ళవలసిన సమయం ఆసన్నమైంది. విప్రయోగ విప్రయోగ విప్రలంబ అంటాం కదా, విప్రలంబ ఇక్కడ విప్రయోగ. యోగ అంటే ఏంటి? ప్రయోగ అంటే ప్రత్యేకమైనటువంటి కలయిక. విప్రయోగ అంటే విశేషమైన. విప్ర అంటే దూరం కాబట్టి వి విప్రలంబ విప్ర విప్ర యోగ. యోగ అంటే కలయిక, విప్ర అంటే వ్యతిరేక అర్థం వస్తుంది. విప్రయోగ ఎవరి నుంచి దూరం కావాల్సి వచ్చింది? ఇక్కడ భార్య నుంచి దూరం అవుతున్నాడు, భార్య నుంచి దూరం అవుతున్నాడు. విప్రయోగ ఉపస్థితి అంటే మరణం ఆసన్నమైన స్థితిలో ఏం గుర్తొస్తుంది ఆయనకి? భార్య పిల్లలు గుర్తొచ్చారు. ఇంకా ఆలోచిస్తాడు, పాపం నా భార్య ఇంతమందిని ఎలా చూసుకుంటుంది, కొడుకులను ఎలా చూసుకుంటుంది, పిల్లల్ని ఎలా చూసుకుంటుంది, ఇంత ఇల్లుని ఎప్పుడు చెక్క, నేనుంటే అన్ని చెక్క, నేను సహాయం చేసేవాడిని కదా, అన్ని తెచ్చిపించేవాడిని, ఎంత జాగ్రత్తగా చూసుకున్నాను నా భార్యని. భార్య కూడా అలా ఆలోచిస్తుంది, ఒకవేళ ముందు భార్య చనిపోతే నా భర్తని ఎవరు చూసుకుంటారు, నేను లేకుంటే, నేనుంటే అన్ని చక్కగా చేసి పెట్టేదాన్ని కదా. ఈ ఆలోచన యవ్వనంలో ఉన్నప్పుడే కాదు, చనిపోయే వరకు ఉంటుంది, చనిపోతున్న సమయంలో కూడా వస్తుంది. ఆ ఆలోచన ఎవరికైతే ఉంటుందో మళ్ళీ స్త్రీ జన్మ లేదా స్త్రీ పురుషుడు జన్మ తీసుకోండి. అదేంటి? దద్యో దద్యో ధ్యానం. అందు గురించి మనకి కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు, యమ్యం వాపి స్మరణ్ భావం త్యజంతి అంతే కలేవరం. శరీరం వదిలేటప్పుడు నీకు చింతన ఏదైతే ఉంటుందో తమ్ తమ ఏవైతే కౌంతేయ, అలాంటి శరీరాన్ని పొందుతావు, అలాంటి భావమే పొందుతావు. అయితే ఇంకొక చోట చెప్తున్నాడు, బహువు జ్ఞాన తపస పూత మద్భావమాగత. చాలా మంది తపస్సు ఆచరించడం, తపస్సు అంటే ఏంటి? ఇంద్రియ భోగాన్ని స్వచ్ఛందంగా వదిలిపెట్టడం తపస్స. పూత మద్భావమాగత, నా భావాన్ని పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు పూర్వం అర్జున. నా గురించి చింతన చేసి, భార్య గురించి భర్త గురించి చింతన చేసి కృష్ణుని పొందుతారా? పొందలేరు. కానీ కృష్ణ చింతన చేస్తే కృష్ణుడి లాంటి శరీరం అంటే ఆధ్యాత్మిక శరీరం, కృష్ణ భావన అంటే ఇంకా కృష్ణుడి పట్ల ప్రేమ పెంపొందించుకుంటారు. ఆ కృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ కుమతి వల్ల ఏమైపోయింది? ఇప్పుడు భార్య పట్ల, భర్త పట్ల, పిల్లలు, దేశము, సమాజం, సంఘం, ప్రపంచం వీటి పట్ల విస్తరించింది.